సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు కిరణ్ మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో రీసెంట్గా హల్క్ మీద ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ప్రకారం ఎంసీలో హల్క్ మీద ఒక సోలో మూవీ అయితే రాబోతుంది అయితే అది కేవలం హల్క్ మూవీ అయితే కాదు అది వరల్డ్ వార్ హల్క్ మీద మూవీ అయితే వస్తుంది కామిక్స్లో ఉన్న స్టోరీని ఎంసీ వాళ్ళు ఎప్పటికీ సేమ్ టు సేమ్గా అయితే తీయరు ఆ కామిక్స్ని బేస్ చేసుకుని దాంట్లో చాలా చేంజెస్ అయితే చేస్తారు స్టోరీలో ఆ విధంగానే ఈ మూవీ కూడా రాబోతుంది అయితే ఈ అప్డేట్ అనేది డాట్ జీడబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఈ న్యూస్ అయితే వచ్చింది ఈ న్యూస్ ప్రకారం ఆ రోజు ఇప్పటికే వరల్డ్ వార్ హలుకు స్టోరీని స్టార్ట్ అయితే చేశారు ప్రెసెంట్ అయితే ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్లో ఇది ప్రొడక్షన్ వర్క్ని అయితే స్టార్ట్ చేసుకుంటుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండింగ్లో కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మిడిల్లో కానీ ఈ మూవీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది శాంచీ పోస్ట్ గ్రెడిషన్స్ అండ్ సి హల్క్ సిరీస్ టూ ఈ క్యారెక్టర్కి మరింత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు అవెంజర్స్ ఫైవ్లో హలుక్ని ఇంకా పవర్ఫుల్గా అయితే మనం చూస్తాము ప్రజెంట్ అయితే హల్క్ క్యారెక్టర్ రైట్స్ అనేవి యూనివర్సల్ స్టూడియోస్ దగ్గర అయితే ఉన్నాయి ఇప్పుడు మాత్రం డిజ్నీ అండ్ మరోల్ స్టూడియోస్ యూనివర్సల్ స్టూడియోస్ నుండి హలుక్ రైట్స్ని తిరుగు కొనుక్కునే ఆలోచనలు అయితే ఉన్నారు అయితే ఈ డీల్ కూడా ఈ ఇయర్ ఎండింగ్లో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది రీసెంట్గా డాక్టర్ సైన్స్ టూ మూవీలో హక్ క్యారెక్టర్కి సంబంధించిన కేమో అయితే ఉంటుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి అయితే ఈ వరల్డ్ వార హల్క్ మూవీలో ప్లానెట్ హల్క్ కామిక్ స్టోరీ కూడా ఉంటుంది దాంతోపాటుగా ఈ మూవీలో మార్వెల్ ఎలూమినార్టీ టీమ్ కూడా ఉంటుంది ఈ మూవీలో హలుక్ క్యారెక్టర్ నార్మల్ హలుక్గా ఉండడు ప్రొఫెసర్ హలుక్ అయితే ఉండడు ఫుల్లీ రేజ్లో అయితే ఉంటాడు ఈ హలుక్ ఈ హల్క్ ఎంత పవర్ఫుల్ అంటే మార్వెల్లో ఉన్న సూపర్ హీరోస్ అండ్ సూపర్ విలన్స్ అందరినీ తన పర్పెట్స్గా అయితే చేసుకున్నాడు అలాంటి హల్క్ మూవీని మనం ఫ్యూచర్ ఎంసీలో అయితే చూడబోతున్నాము సో ఓవరాల్గా వరల్డ్ వార హల్క్ మూవీకి సంబంధించి వచ్చిన ఈ అప్డేట్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి